నా జుట్టు చూసిన ప్రతి ఒక్కరు మీ జుట్టు చాలా బాగుంటుంది అక్క అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీన్ని వాడేదే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ సమ్మర్లో మనము ఏం వాడాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక వీడియో అయితే కనుక హెయిర్ కేర్లో ఈ యొక్క సమ్మర్లో మనం ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి. చాలా ఎండలు, ఈ యొక్క ఎండలో ఆయిల్ ఏంటక్క అనుకోవచ్చు చాలామంది. కానీ ఈ యొక్క ఎండాకాలంలో మనం బయటికి వెళ్తే ఫస్ట్ మనకి ఎక్స్పోజ్ అయ్యేదే మన యొక్క హెయిర్. ఈ యొక్క తల మీద ఎక్కువగా మనకి ఎండ పడుతూ ఉంటుంది. అలాంటి హెయిర్ని మనం ఆయిలింగ్ చేసుకోకుండా ఎలా వదిలేస్తాం చెప్పండి. సో ఖచ్చితంగా మనం హెయిర్ ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. కానీ ఏ ఆయిల్ వాడాలి, ఏ ఒక్క టైమ్స్లో మేము అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు వారానికి వాడాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఒక ఆయిల్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన ఒక ఆయిల్ ప్రిపరేషన్కి అండి, నేను ముందుగా అయితే గనక సెసమీ సీడ్స్ తీసుకుంటున్నాను. అంటే ఇవి మనకి నువ్వులు అంటారు కదా, కాబట్టి నువ్వులు అనేవి నేను తీసుకుంటున్నానండి. ఒక 1 స్పూన్ అనేవి తీసుకున్నా. ఇవి కూడా తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వుల వల్ల మన ఒక జుట్టుకి లాభం ఏంటి అని అడిగితే గనక ఇందులో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం. ఇవి తక్కువైనప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో చాలా పోషకాలు అనేవి మన జుట్టుకి అందాలి. అవి అందకపోయినప్పుడే మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, జుట్టు అనేది పెరగదు. కాబట్టి చాలా రీజన్స్ అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాము హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది. సో ఇది కూడా ఒక టాపిక్ అండి. సో నెక్స్ట్ అయితే కనుక ఫెనిగ్రీక్ అండి, మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు కూడా ఒక 1 స్పూన్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మన సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, జుట్టు పెరగాలి, ఈ రెండే కదా. కాబట్టి జుట్టు పెరగటానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం వంట చేసుకోవటానికి వాడుకుంటాం, మెడిసినల్గా కూడా చాలా బాగా వాడుతూ ఉంటాం. అలాగే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా మనం మెంతులు అనేవి చక్కగా వాడచ్చు. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, అలాగే జుట్టు కూడా మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను కరివేపాకు వచ్చేసాను. ఇంట్లోనే ఉంటుంది, చాలా మట్టికి ఇంట్లోనే ఉంటాయి కానీ మనకు తెలియదు. కానీ నేను ఉన్నాను కదా చెప్పటానికి. సో ఈ యొక్క కరివేపాకు కూడానండి నేను ఒక 2-3 రెమ్మలు అనేవి తీసుకుంటున్నాను. సో వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్, ఫస్ట్ కరివేపాకు చూడంగానే ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. నేను చూపించినవి మీరు ఈ యొక్క ఆయిల్ ప్రిపరేషన్ కానీ కాకుండా మీరు మీ యొక్క వంట చేసుకునేటప్పుడు తినటానికి కూడా చాలా బాగా మనము వాడుకోవచ్చు. అంటే నువ్వులు ఉన్నాయనుకోండి, నువ్వులు ఉండలు చేసుకోవచ్చు. అలాగే మెంతులు ఉన్నాయంటే మనం పప్పు చేసుకుంటే పప్పులో వేసుకోవచ్చు. లేదు అంటే చాలా డ్రింక్స్ కూడా ఉంటాయి, కరివేపాకు అయినా కూరల్లో వేసుకోవచ్చు. ఇలా మనము ఓన్లీ అప్లికేషన్ వరకే కాకుండా ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకుంటూ ఇంటర్నల్గా కూడా మనము ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటాం వల్ల అన్ని పోషకాలు అందుతాయి. కాబట్టి మనము ఇవన్నీ తినటం వల్ల కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనకి తిన్న ఒక ఆహారం అనేది అందులో ఉన్న పోషకాలన్నీ చక్కగా ఒక హెయిర్ ఫాలికల్స్కి అందుతాయి, రూట్స్కి అంది, మంచిగా జుట్టు పెరుగుతుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. అందుకనే తినటం గురించి కూడా నేను వీడియోలో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు తీసుకున్న ఈ యొక్క అన్ని పదార్థాలు, మెంతులు, నువ్వులు, అలాగే కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని ఇలాగ పౌడర్ లాగా చేసేసుకున్నాను. సో ఇక్కడితో మనకి కొంచెం పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఆయిల్ అన్నాం కాబట్టి ఏ ఆయిల్ వాడాలి. ముందుగా మనకి సమ్మర్లో చాలా జిడ్డుగా కారిపోతుంది అనుకుంటాం, కానీ సమ్మర్లో కూడా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క ఎండలకి ఎంత వేడి ఉంటుంది, కానీ అట్లీస్ట్ మనం ఆయిలింగ్ పెట్టుకుంటాం వల్ల కొంచెం వేడి తగ్గుతుంది, చక్కగా మాయిశ్చరైజర్ అందుతుంది. దానికోసం అని చెప్పి నేను కొబ్బరి నూనె అనేది ఒక 1 స్పూన్ అనేది నేను తీసుకుంటున్నాను. కొబ్బరి నూనె మీరు ఏ కొబ్బరి నూనె అయినా వాడచ్చు. నేను వాడింది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. నేను W3 Naturals నుంచి వాడుతున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఒక 1/2 కాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఆందం నూనె తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర కాస్టర్ ఆయిల్ లేదు అంటే కనుక ఆలివ్ ఆయిల్ అన్న వాడచ్చు. ఈ సమ్మర్లో మనము లైట్ ఆయిల్స్ వాడటం వల్ల అది చాలా బెస్ట్ అనమాట. బంకగా అయిపోకుండా మనకి లైట్గా ఉన్న ఒక ఆయిల్స్ అనేవి వాడాలి. కొబ్బరి నూనెతో పాటు నేను ఆందం తీసుకున్నాను కాబట్టి అంత బంక అనిపించదు మనకి.
కాబట్టి ఈ రెండు వాడటం వల్ల హెయిర్ గ్రోత్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొబ్బరి నూనె వల్ల మనకి మంచి పోషణ అందుతుంది, స్కాల్ప్ అంతా హెల్దీగా ఉండటంతో పాటు ఆనందం వల్ల జుట్టు అనేది పెరుగుతుంది. సో అందుకని రెండు మనము తీసుకుంటున్నాం అన్నమాట. ఇందులోకి నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ యొక్క మెంతులు, నువ్వులు, అలాగే కరివేపాకు పొడి అనేది నేను ఈ యొక్క నూనెలోకి వేసుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇదే మెజర్మెంట్ అంటే మీరు ఒక 1 స్పూన్ అనేది కొబ్బరి నూనె తీసుకుంటే ఒక 1/2 స్పూన్ అనేది కాస్టర్ ఆయిల్, ఇలా మొత్తం మీరు బాటిల్ అంతా తీసుకోవచ్చు. మళ్ళీ నేను చెప్పలేదు అనుకుంటారు, ఇలాగే మీరు ఒక కప్ అనేది కొబ్బరి నూనె తీసుకుంటే ఒక 1/2 కప్పు కాస్టర్ ఆయిల్ ఆనందం నూనె తీసుకోండి. ఇదే మెజర్మెంట్లు మీరు ఎంత ఆయిల్ అన్నా తీసుకోవచ్చు. అలా నేను ఈ బాటిల్లోకి తీసుకుని ఈ పౌడర్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. సో మనం ఇదేమి బాయిల్ చేయవలసిన లేదా అని అడుగుతారు. సో దీనికి మనము ఒక ప్రాసెస్ అనేది చేద్దాము. నేనైతే దీని ఏమీ బాయిల్ చేయట్లేదండి. ఒకసారి ఈ పౌడర్ అంతా వేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని డైరెక్ట్ మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం బయట పెట్టుకుంటాం. సో ఇలా కూడా మనం ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా మెథడ్స్ అయితే ఉంటాయి, ఇది 1 ఆఫ్ ద మెథడ్ అండి. కాబట్టి ఈ మెథడ్లో మనం 2 డేస్ అనేది మనము సన్లైట్లో పెట్టుకోవాలని చెప్పి, సో మనం మూత పెట్టేసుకుని జస్ట్ ఇలాగే ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని బయట పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ వాటికన్నా ఇలాగ మనము తయారు చేసుకునే ఈ విధానంలో గ్లాస్ జార్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మనకి ఎండలు బాగా ఉన్నాయి, ఈ యొక్క ఎండల్లో చక్కగా మనం ఇలా పెట్టుకుంటే ఆ పౌడర్ అంతా కింద అలాగా ఉండిపోతుంది, మనకు ఆయిల్ అంతా పైన తేలుతుంది అన్నమాట. సో మనం మీకు కావాలంటే వడగట్టేసుకోవచ్చు. 3rd day 2 డేస్ ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు ఇంకా దాన్ని వడగట్టుకోవటమో లేదంటే అలాగే ఉంచుకుని పై పైన ఆయిల్ అన్నా మీరు రాసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే కనుక ఇలాగే ఉంచుకుని పై పైంది వాడుతూ ఉంటాను. సో 2 డేస్ మాత్రం కంపల్సరీగా ఇలాగ సన్లైట్లో, పొద్దున్నే మనకి ఎండ వస్తుంది, ఈవినింగ్ మనం చక్కగా తీసుకుని ఇంట్లో పెట్టేసుకుంటామే, మళ్ళీ నెక్స్ట్ డే అలా 2 డేస్ పెట్టుకుని 3rd day ఇంకా మనము ఆయిలింగ్ అనేది అప్లై చేసేసుకుంటామే. మీరు చక్కగా హెడ్ బాత్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇది డైలీ వాడచ్చు అని అడుగుతారు. సమ్మర్లో మనమండి డైలీ వాడడం కానీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ అన్నా ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి వారంలో. మీరు డైలీ అన్నా వాడుకోవచ్చు. లేదు అంటే కనుక మాకు ఆయిల్ అంటే ఇష్టం లేదు అనుకుంటే ఓవర్ నైట్ నైట్ టైం చక్కగా అప్లై చేసేసుకుని చక్కగా హ్యాపీగా పడుకుని మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ఒక ఆయిల్ అప్లై చేసేసుకుని అలా ఓవర్ నైట్ ఉండి హెడ్ బాత్ చేయొచ్చు, మీ ఇష్టం అన్నమాట. ముందుగా అయితే కనుక ఈ యొక్క కరివేపాకు వాడటం వల్ల మనకి ఒక ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల సెల్స్ అనేవి రీజనరేట్ అవ్వటానికి, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఒక బ్లడ్ వెజల్స్కి స్కాల్ప్కి అందటానికి చాలా బాగా సహాయం చేసి హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా మనకి సహాయపడుతూ ఉంటుందండి. సో నేను వాడిన అన్ని పదార్థాలు చాలా బాగా జుట్టు పెరుగుదలకి, హెయిర్ ఫాల్ లేకుండా మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అప్లై చేసుకుంటున్నాం కదా అని పై పైన కాకుండా మనకి ఈ యొక్క నెత్తి మీద ఉన్న చర్మానికి తగిలే విధంగా రూట్స్కి ఈ యొక్క ఆయిల్లో ఉన్న పోషకాలన్నీ చక్కగా అందాలి. అలాగే ఈ యొక్క నెత్తి మీద ఉన్న చర్మం అంతా మనకి శుభ్రంగా ఉండాలి అన్న మెయిన్ అదే కదా. మనకి నెత్తి మీద ఉన్న చర్మం అంటే స్కాల్ప్, స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంది అంటే మనకి హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ గ్రోత్ చక్కగా ఉంటుంది. దాని నిండా మనకి డాండ్రఫ్ ఇంకా అలాగే ఇలాంటి కొన్ని కొన్ని విటమిన్స్ ఇవన్నీ లోపాలు ఉండటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. చక్కగా తింటూనే ఇలా మనము ఆయిల్స్ అని ఎక్స్టర్నల్ కేర్ కూడా తీసుకోవాలి, ఏదన్నా మనకి ప్యాక్స్ పెట్టుకోవటం అని ఇలాంటివన్నీ చేయటం వల్ల మనకి ఒక హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. జెంటిక్స్ ఉండాలి ఒప్పుకుంటాను, కానీ హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. జెంటిక్స్ ఉంది కదా అని అలా ఉంచేస్తే జుట్టు ఎలా అంటే అలాగే ఉంటుంది. ఏ కేర్ తీసుకోకపోతే ఎంత జెంటిక్స్ ఉన్నా పాడైపోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటి అంటే జెంటిక్స్ ఉండాలి, హెయిర్ కేర్ కూడా ఉండాలి, అలాగే మంచిగా ఫుడ్ కూడా తీసుకోవాలి. అన్నీ కలిస్తేనే మనకి జుట్టు పెరుగుదల అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇలా మసాజ్ కూడా తప్పకుండా చేసుకోండి. చూసారు కదా ఆయిల్ చాలా సింపుల్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గోరువెచ్చగా చేసుకుని ఏమి అవసరంలో ఆయిల్ అలా పెట్టామంటే ఇప్పుడు ఆయిలే గోరువెచ్చగా ఉంటుంది ఎప్పుడైనా. సో చక్కగా తీసుకుని హెయిర్కి చక్కగా అప్లై చేసుకోండి. సో మంచిగా ఆయిలింగ్ అనేది డైలీ చేసుకో అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. అట్లీస్ట్ మీరు హెడ్ బాత్ చేసే ముందన్నా ఈ యొక్క ఆయిల్ అనేది పెట్టుకోండి. ఎటువంటి వేడి లేకుండా చక్కగా మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తంతో పాటు మనకి హెయిర్ కూడా అప్పుడప్పుడు మనం ఆయిలింగ్ అనేది చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి తప్పకుండా ట్రై చేసే ఇండి యొక్క ఆయిల్ కూడా చక్కగా హెయిర్ గ్రోత్ అవ్వడంతో పాటు హెయిర్ ఫాల్ లేకుండా, సో డాండ్రఫ్
లేకుండా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ ఆయిల్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్యా.